श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सर्वतः पाणिपादं तत् सर्वतोक्षि शिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। ఈ శ్లోకాన్ని మనం భాష్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. ఈ శ్లోకంలో ఉండే సారము నేను మనవి చేశాను. అది ఎలాగంటే, ద్వైత ప్రపంచంలో మనకు అనుభవంలో ఉండే పలు రకముల వ్యవహారములు ఏవైతే ఉన్నాయో, అనగా వ్యవహారాలు అంటే అప్పు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు అవి కాదండి, చూడడము వినడము సంకల్పించుట ఇత్యాది మానవీయమైన లేక సకల ప్రాణి సాధారణమైనటువంటి వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ద్వారా ఏకతత్వాన్ని గుర్తెరుగుట ఈ శ్లోకము యొక్క సారం. ఓకేనండి. సో సర్వమావృత్య తిష్ఠతి. సో పరమాత్మ సర్వమును ఆవరించి ఉన్నాడు. తిష్ఠతి అంటే స్థాగతి నివృత్తమని గట్టిగా నిలిచి ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఆభరణ ప్రపంచం అంతా కూడా వ్యాపించి గట్టిగా నిలిచి ఉన్నది ఏది? బంగారం. సంథింగ్ లైక్ దట్. సపోజ్ బంగారం కనుక ఆ విసిగేస్తోందని చెప్పేసి ఉండడం మానేసింది అనుకోండి, అప్పుడు ఇంకా ఆభరణాలు ఏవి ఉండవు. కాబట్టి అదేవిధంగా ఆ ఉనికి అంటే ఉండుట తెలియట, ఉండుట తెలియట రెండు కలిసి ఉంటాయి. ఉండుట ఉండి తెలియకపోవడం అనేది లేదు, తెలియట లే ఉండుట తెలియట కలిసి ఉంటాయి, సత్తు చిత్తును. సో మీకు ఆ లాటిన్ ప్రిన్సిపల్ ఎప్పుడో ఓ సంవత్సరం క్రితం ఎప్పుడో చెప్పారు, ఎస్సే ఇస్ట్ పెర్సిపి, ఇది లాటిన్ సూత్రం. ఎస్సే ఈఎస్ఎస్ఈ ఎస్సే ఇస్ట్ ఐఎస్టి ఇస్ట్ పెర్సిపి పిఈఆర్సిఐపిఐఈ ఎస్సే ఇస్ట్ పెర్సిపి ట్రాన్స్లేటెడ్ యాజ్ టు బీ మీన్స్ టు బి నోన్ టు బి పెర్సీవ్డ్ పెర్సీవింగ్ మీన్స్ నోయింగ్ లాటిన్లో పెర్సీవింగ్ మీన్స్ నోయింగ్ టు బీ ఇంప్లైస్ టు బి నోన్ అది తెలిసినప్పుడు మాత్రమే అది ఉన్నట్టు లెక్క కనుక ఆ ఉండడము అంటే ఉనికి ఇంగ్లీష్లో ఈజినెస్ అని అంటారు, హిందీలో కూడా హైపనా అని అంటారు. అంటే హిందీ తెలుసున్న వాళ్ళు ఎవరైనా దాన్ని పట్టుకోగలుగుతారని చెప్తున్నాను నేను. హైపనా అంటే ఉండుట, అది అది తెలియట, రెండు కలిసే ఉంటాయి సత్ చిత్. ఇంకా మిగిలినవి నామరూపాలు. ఘటము అని మీరు అంటే తెలిసి అంటున్నారా తెలియకుండా అంటున్నారా? తెలిసే అంటున్నారుగా. ఉన్నదాని గురించి అంటున్నారా లేని దాని గురించి అంటున్నారా? ఉన్నదాని గురించి అంటున్నారు కదా. అక్కడికి ఉండడము తెలియడము రెండు సెటిల్ అయిపోయాయి. ఇంక ఈ ఘటం ఏమిటి? నామము రూపము నాలుగు, నాలుగుతో సరిపెట్టండి. కొన్ని సందర్భాల్లో ఐదుని కూడా అంటారు, ఆ కాంప్లికేషన్ అక్కర్లేదు, నాలుగుతో సరిపెట్టండి. ఈ నాలుగులో రెండు పరమాత్మ, రెండు మిథ్యా జగత్తు. నామరూపములు మిథ్యా జగత్తు, ఉండుట తెలియట అన్నది పరమాత్మ. కాబట్టి మిథ్యా జగత్తును అంటే నామరూపాత్మకమైన జగత్తును అంతనూ కూడా ఆవరించి, ఆవృత్తి అంటే ఆవరించి. ఈ ఆవరించుట అనే మాట మీకు తెలుగులో బాగా అనుభవంలో ఉన్న మాటే. ఆకాశము మేఘముల చేత ఆవృతమై ఉన్నది, మేఘావృతమైన ఆకాశము. మీరు విన్న మాటేగా, అదే ఆ మాటే. కాబట్టి ఈ మిథ్యా జగత్తు, నామరూపాత్మకమైన మిథ్యా జగత్తునంతనూ కూడా ఆవరించి అంటే కప్పివేసి వ్యాపించి, మీరు ఏ పేరు పెట్టినా, సో ఉన్నది ఆ పరమాత్మయే ఉన్నది. సర్వమావృత్య తిష్ఠతి అంటే అర్థమేమిటి? పరమాత్మ సర్వకాలములయందు, సర్వదేశములయందు, సర్వప్రాణులయందు, సర్వఘటనలయందు. సర్వప్రాణులను ఎప్పుడైతే అన్నారో, ప్రాణి అంటే ఏవో పనులు ఉంటాయి. కుక్క ఉందనుకోండి, ఇట్టింగట్టు పరిగెత్తిపోతుంది. మనకు అనిపిస్తుంది ఏం పని పట్ట లేకుండా ఎందుకు పరిగెత్తిపోతుంది,
దానికి ఉండి పని దానికి ఉంటుంది. మనకంటే పని లేనట్టు మన దృష్టిలో లేకుండొచ్చు. దానికి చాలా ప్రధానమైన పని ఏదో ఉండబట్టే ఇక్కడి నుంచి పరిగెత్తుకుని అక్కడికి వెళ్తుంది. పిల్లి అలా వెళ్తూ ఉంటుంది గోడ మీద. ఎందుకు ఊరికే అలా తిరుగుతుందని మనం అనుకుంటాం. దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. దోమ ఊరికే గీగీ అంటుంది. మన దృష్టిలో ఎందుకు అలా వేస్ట్ చేస్తూ సమయాన్ని ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తూ అలా ఎందుకు చేస్తుంది. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. కాబట్టి సకల ప్రాణుల యందు సకల ఘటనల యందు ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నది. సర్వమావృత్య తిష్టతి. ఈ శ్లోకాన్ని మనం భాష్యాన్ని చూస్తూ ఉన్నాము. తథాహి సంప్రదాయ విదాం వచనం అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే ఇది. ఇది చాలా గొప్ప శ్లోకం. ఇది మాండుక్య కారకల నుంచి వచ్చింది. ఇది సంప్రదాయ విత్తులంటే సంప్రదాయము అంటే మామూలుగా లోకంలో అనుకునే అర్థం కాదు. లోకంలో ఏదో నామాలు పెట్టుకోవడమో లేకపోతే ఇలా డబ్బు బొట్టు పెట్టుకోవడమో సంప్రదాయం అని, లేకపోతే కండువాని ఇటు నుంచి అటు వేసుకోవడం సంప్రదాయం అని ఇలాగేవో ఉంటాయి. ఈ కండువాలు వేసుకునే దాంట్లో కూడా పద్ధతులు వేరే ఉంటాయి. కండువాలు వేసుకోవడం అయినా ఇప్పుడు ఒక పద్ధతిలో కండువా ఇటుని కుడివైపు నుంచి ఎడమవైపుకు వేసుకుంటారు. అలా ఇంకో కొన్ని చోట్ల సెంట్రల్గా ఇటు అటు సెంట్రల్గా వేసుకుంటారు. కొంతమంది అటు నుంచి ఇటు వేసుకుంటారు. వీటికి సంప్రదాయాలని పేరు. అవి వాటికి కస్టమ్స్. అవి కస్టమ్స్ కాబట్టి కస్టమ్స్కి సంప్రదాయం అని పేరు పెట్టకూడదు. సంప్రదాయ శబ్దానికి కస్టమ్ అని అర్థం చెప్పారనుకోండి, సంప్రదాయ విత్ అంటే ఏమన్నమాట, ఆ కస్టమ్స్ అన్నీ కూడా తెలుసున్నటువంటి గౌడపాదాచార్యులు అని అర్థం వస్తుంది. ఏమండి గౌడపాదాచార్యుల్ని పట్టుకుని కస్టమ్స్ అన్నీ తెలుసున్నవాడు అంటే అది ఆయన్ని అవమానం చేసినట్టు. సో దట్ ఈజ్ నాట్ ది పాయింట్. సో సంప్రదాయము అంటే ఏమిటి, సమ్యక్ ప్రధానం ఇది సంప్రదాయ. సమ్యక్ ప్రధానం అంటే ఆ తత్వాన్ని కరెక్ట్గా తప్పు అనేది లేకుండా విద్యార్థికి తెలిసేట్లా బోధించుట, దాని పేరు సంప్రదాయము అని పేరు. మీకు ఈ సంప్రదాయ శబ్దానికి నేను చెప్పిన ఈ వ్యాఖ్యానం, నేను చెప్పినంటే నా సొంత వ్యాఖ్యానం కాదండి, దాని అర్థం అది. ఈ అర్థం మీకు బాగా అనుభవానికి ఎప్పుడు వస్తుందంటే మీరు గౌడపాద కార్యక్రమం చదివితే తెలుస్తుంది. ఆయన ఎంత వివరంగా మీకు హృదయంలో హత్తుకుపోయిట్లే చెప్తారు. ఆయన అద్వైతము తత్వము మిగిలినవన్నీ కూడా మానసిక కల్పనలే అనే ఒక ప్రతిపాదనని వైతత్య ప్రకరణమేమో అని గుర్తు నాకు, 42 సిద్ధాంతాలని ఆయన ప్రవచించి ఖండించారు. 42 సిద్ధాంతాలు. కాల ఇతి కాల విదహ అని మొదలుపెట్టి ఆ తత్వాన్ని 42 రకాలుగా లోకంలో అందరూ చర్చలు చేసుకుంటున్నారు. వాస్తవంలో ఇది ఏది తత్వము కాదు అని అప్పుడు తన తత్వాన్ని అంత లోతుగా ఆయన కాలంలో ఉన్న సమకాలీన సమాజంలో ఉన్న ధోరణులన్నింటినీ కూడా ఎత్తి చూపి ఆయన తత్వాన్ని బోధిస్తారు. చిత్రం ఆ రోజుల్లో నేను 42 చాలా ఓపికగా పాఠం చెప్పిన రోజుల్లో ఆ 42 ఇప్పుడు కూడా ఉంటాయి మీకు సమాజంలో. ఇంకో 10-15 కలుపుకున్నా అభ్యంతరం ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. ఆయన కూడా ఊహించలేని కొత్త కొత్తవన్నీ మన వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు. సో చూశారు కదా, మీకు అడ్డాకుల బస్సు యాక్సిడెంట్ ఏదో మీకు దృష్టాలతో చెప్పాను కదా, అలా ఉంటుంది. కాబట్టి సో లోకంలో అన్ని రకాల ధోరణులని పరిశీలించి వాటిని మన ముందు పెట్టి, నాయనా ఇవేమీ తత్వము కాదురా అని ఎంత బాగా బోధిస్తారంటే, తర్వాత స్వప్నము జాగ్రత్త రెండు సర్వసమానము అని ఒక మాట అంటారు. ఆ మాట వినగానే ప్రతి వాడికి కూడాను అబ్బే ఏమండి అదే ఎలా కుదురుతుందండి అని ప్రతి వాళ్ళకి ఏవేవో సందేహాలు వస్తాయి. వీళ్ళ సందేహాలన్నిటినీ నివృత్తి చేసి, ఇంకా కొత్త కొత్త సందేహాలని కూడా లేవనెత్తి వాటిని కూడా నివృత్తి చేసి, ఆ జాగ్రత్త సర్వాత్మన స్వప్నము వంటిది అని ఆయన నిరూపించినటువంటి తీరు అత్యంత గభీరమైనది. కాబట్టి తత్వాన్ని బోధించే పద్ధతి ఆయనకే తెలుసు, ఇంకెవాళ్ళకి తెలియదు అసలు. ఈ విషయాన్ని శంకరులు గుర్తించి సంప్రదాయ విదహ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఆయన ఎక్కడా కూడా ఈ సంప్రదాయ విదహ అనే మాటని గౌడపాదాచార్యులకి తప్ప మరెవరికి వాడరు శంకరులు.
సంప్రదాయ విధ బహువచనం. సంప్రదాయ విధ అంటే రామహాలాగా అనుకున్నారు. విధు విధౌ విధ. సంప్రదాయవేత్తలు అంటే తత్వాన్ని బోధించే ప్రక్రియ బాగా తెలిసినటువంటి ఆ గౌడపాదాచార్యులు. ఆయన అన్నారు, ఏమైనా అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే. దేనియందు పరమాత్మతత్వము, దానియందు ఏ విశేషములు లేవు, ఏ విశేషాలు లేవు. అటువంటి పరమాత్మతత్వాన్ని బోధించాలి, వివరంగా చెప్పాలి. ప్రపంచీయతే ఏమండి, ఏవైనా కొన్ని విశేషాలుంటే మీరు దాన్ని వివరంగా చెప్పచ్చు, కొంత మీ స్వంత మసాలా కూడా యాడ్ చేసి చెప్పచ్చు. అసలుంటూ దానికి ఏదో కొన్ని లక్షణాలు ఉండాలి, అసలు కొంత ఉంటే దాన్ని బ్లో అప్ చేసి చెప్పచ్చు. హరికథ కాలక్షేపంలో ఒకసారి ఉంటుంది, దాన్ని ఇలాగ పెంచి 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 చెప్పి పక్కన ఆర్కెస్ట్రాలు ఇవి పెట్టుకుని ఎంత ఎంత పనైనా చేయొచ్చు. అసలు ఏమీ లేని దాన్ని మీరు చెప్పండి చూస్తాను. ఇప్పుడు దానికో దృష్టాంతం చెప్పచ్చు. ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి చెప్పాలి. ఆలోచించండి, మీకు ఏమైనా ఎలక్ట్రిసిటీ రంగు రుచి వాసన ఏమైనా ఉంటుందా? ఉండదు. పోనీ ఇదైనా చప్పుడు ఏమైనా చేస్తుంది? అది చేయదు. ఫలానా చప్పుడు ఉంటే అది ఎలక్ట్రిసిటీ యొక్క చప్పుడు అనడానికి వీల్లేదు. ఇప్పుడు కారు చప్పుడు, బస్సు చప్పుడు, అలాగా ఎలక్ట్రిసిటీకి ఏమైనా ఓ చప్పుడు ఓ శబ్దం ఉన్నదా? లేదు. మరి ఇంకా ఏమున్నది? శబ్ద రూప స్పర్శ పోనీ టచ్కి ఏమైనా తెలుస్తుందా? తెలీదు. మరి ఐదు లక్షణాలు లేకపోతే పోనీ మనస్సుతో ఏమైనా ఊహించడానికి అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే ముందు ఎలక్ట్రిసిటీలో లేని దాన్ని ఒకదాన్ని ఎలక్ట్రిసిటీ నెత్తి మీద అధ్యారోపణ చేయాలి. ఎలాగా? ఫ్యాన్ గిరగిర తిరుగుతోంది చూసావా అనాలి. అంటే గిరగిర తిరగడం ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మంలాగా మీకు ప్రారంభం చేస్తాం. చూసారా గిరగిర తిరుగుతోంది? చూసారా అది? ఆ గిరగిర తిరగడము ఎలక్ట్రిసిటీ వల్లనే అని చెప్తాం. అయితే వెంటనే ఓ తెలుగు తక్కువ వాడు ఏమనుకుంటాడు, ఎక్కడ గిరగిర తిరిగినా అది ఎలక్ట్రిసిటీ, గిరగిర తిరగడం ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మము అనుకుంటాడు. అనుకుంటే వెంటనే, నాయన ఫ్యాను గిరగిర తిరగడానికి ఎలక్ట్రిసిటీ హేతు అయినప్పటికీ వాస్తవంలో ఈ గిరగిర తిరుగుట అనే ధర్మము ఎలక్ట్రిసిటీ ఎందు లేదు అని మళ్ళీ చెప్పాలి. అధ్యారోప అంటే ముందు ఓ ధర్మాన్ని దాన్ని ఎత్తిన ఉన్నట్టుగా ప్రతిపాదించి దాన్ని తిరస్కరించాలి. అపవాద, అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఎలాగా? ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది కదా, ఓహో ఈ ఫ్యాను స్వంతంగా తిరగలేదు, దీన్ని తిరగడానికి ఒక శక్తి, ఆ శక్తి ఎలక్ట్రిసిటీ అన్నమాట అని వాడు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న దాంట్లో మళ్ళీ గిరగిర తిరగడం ఉండదు. ఆ దాంట్లో కూడా ఈ గిరగిర తిరగడం పెట్టారంటే మళ్ళీ అది గడబిడైపోతుంది. దాంట్లో గిరగిర తిరగడం ఏమి ఉండదు. ఓకే, సో అధ్యారోపణ చేసి అపవాదం చేయాలి. ఆ విధంగా పరమాత్మతత్వాన్ని బోధించాలి. ఎలాగా చూడండి, ఇప్పుడు ఆ ప్రాణి కలదు, ప్రాణి కలదు, ఆ ప్రాణి దానిలో ఒక ప్రజ్ఞ మనకి కనపడుతుంది. అది అద్భుతంగా పసిగట్టగలదు. గంధం పట్టేస్తుంది వాడు క్రిమినల్ వెళ్తున్నాడు అనుకోండి, రైలు దూరంలో ఇటు వాడు ఉన్నాడు, అది ఇటు వెళ్ళడం ఇంక ఇటు వెళ్ళదు, ఇటే వెళ్తుంది. వాడు ఓ మైల్ దూరంలో కుడివైపు తిరిగాడు అనుకోండి, ఇది కుడివైపు తిరుగుతుంది. నేను గంధాన్ని అది గ్రహిస్తుంది. ఆ కుక్కగా ఆ శక్తి ఉన్నది, అదొక ప్రజ్ఞ దానికి. ఈ ప్రజ్ఞ దానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, గంధగ్రాహిత్వము అనే ధర్మాన్ని ఆ చైతన్యం మీద ఆరోపించి దేని నుంచి ఈ ప్రజ్ఞ కుక్కకి వచ్చిందో అదిరా ఆత్మ అని చెప్పారు అనుకోండి. అయితే ఆత్మ గంధాన్ని బాగా పసిగడుతుందని అనుకోకూడదు. మళ్ళా ఆ ఉపాధిలో ఆ ధర్మం ప్రకటమైంది తప్ప ఆ ధర్మము ఉపాధి యందు ప్రకటమగుటయే కానీ వాస్తవంగా వస్తువునందు ఏ ధర్మము ఉండదు. కాబట్టి మీరు
ఆత్మతత్వాన్ని ఎప్పుడు బోధించినా, పరమాత్మను ఎప్పుడు బోధించినా ఇలాగ ఒక ఉపాధిని అడ్డుపెట్టుకునే బోధించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకి అధ్యారోప అపవాద న్యాయము అని అంటారు. ఆ న్యాయం ఎక్కడి నుంచే వచ్చింది? మామూలుగా లోకం మానవ జీవితాల్లో కూడా పిల్లవాడు రోడ్డంబడి తిరుగుతూ గొటికాయలో ఆడుతూ టైం వృధా చేస్తూ ఉంటాడు, 10 ఏళ్ల పిల్లవాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే వాడిని పిలిచి నీకు ఉపనయనం చేస్తున్నాను అంటాడు. అని ఓ పెద్ద ఫంక్షన్ చేసి బంధువులందరినీ పిలిచి ఊరంతా భోజనాలు పెట్టి పండితుల చేత మంత్రాలు గట్టిగా చెప్పించి వీడి మెడలో ఓ జంధ్యం పోగు పడేస్తాడు. పడేసి ఇప్పుడు వాడికి ఓ పేరు ఒకటి ఇస్తాడు, ఏమని, నువ్వు బ్రహ్మచారివి అని పేరు పెడతాడు. ఆత్మస్వరూపం బ్రహ్మచారి కాదు, కానీ నువ్వు బ్రహ్మచారివి అని అధ్యారోపణ చేస్తాడు. ఆ అధ్యారోపము ఎంత బలమైనదంటే ఆ రోజు ఏ రోజు వీడు మెడలో జంధ్యం పడిందో అప్పటి నుంచి వీడు గాయత్రీ జపం చేయటం, వేదాన్ని చదవటం ఈ రెండే చేస్తూ ఉంటాడు. గోటికాయ మిత్రులు అడుగుతారు, ఎరా గోటికాయకి రావడం మానేసేవేటని, ఎక్కడరా టైం కుదరట్లేదు, నేను ఇప్పుడు బ్రహ్మచారిని అయిపోయాను, మీరందరూ ఫ్రీగా ఉన్నారు, నేను బ్రహ్మచారిని, నేను గాయత్రీ జపం చేయాలి, వేదం అధ్యయనం చేయాలి అని గోటికాయలు మానేస్తాడు. చూసారా అధ్యారూపానికి ఎంత బలం ఉండదో. వీడు 10 ఏళ్లలో వేదాధ్యయనం పూర్తి చేస్తాడు, యువకుడు అవుతాడు. అప్పుడు ఓ అమ్మాయిని ఒకరిని, యువకుడిని అలా వదిలేయకూడదు. ఇప్పుడు ఎద్దుకి పల్లెటూళ్ళలో పూర్వం ఎద్దు, అది బలిసిన ఎద్దును ఏం చేసేవారంటే మరొక పశువుతోటి దీని మెడకి దాని మెడకి కలిపి ఒక పలుపు కట్టేసేవారు. అప్పుడు అవి కంట్రోల్లో ఉంటాయి. రెండింటినీ కలిపి పక్క పక్కన నిలబెట్టి దీని మెడకి దాని మెడకి కలిపి ఒకే తాడు కట్టేస్తే అవి పరిగెత్తవు. ఎలా పరిగెడతాయి, దీన్ని సాగ తీసుకుంటూ పరిగెత్తాలి కదా. రెండు ఎప్పుడైతే కలిపి కట్టేశారో అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి, డిసిప్లిన్లోకి వచ్చేస్తాయి ఆ రెండును. బ్రహ్మచారి కూడా అటువంటి వాడే. అంచేతనే వీడికి 25 ఏళ్ళు వచ్చేప్పటికీ ఎక్సెప్షన్స్ ఏవో కొన్ని ఉంటాయనుకోండి, ఎక్సెప్షన్స్ రూల్ ఉండదు కదా, రూల్ రూలే. సో 25 ఏళ్ళు వచ్చేప్పటికి చూస్తారు పెద్దవాళ్ళందరూ వీడిని ఇలాగే వదిలేస్తే వీడు మనం చెప్పిన మాట వినండి అని చెప్పేసి ఓ అమ్మాయిని చూసి వాడికి వీడికి కలిపి కట్టేస్తారు. కట్టేసి ఇంకా వీడు నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారిని అంటూ ఉంటాడు కదా, వీడికి మళ్ళీ మళ్ళీ ఓ పెద్ద పండగ చేస్తారు. పెద్ద పండగ చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచేసి మంత్రాలు గట్టిగా చెప్పేసి ఏముంది, మంచి మంత్రం వచ్చిన పండితుడిని పిలిస్తే బోలిన మంత్రాలు చెప్తాడు. మంత్రం వచ్చిన వాడిని ముందు ఏది ఆగదు. సో వీడిని నువ్వు గృహస్థ అని ఒక అధ్యారోపణ చేస్తారు. ఇప్పుడు బ్రహ్మచారి అనే అధ్యారూపం ఏమైపోయింది, చెరిగిపోయింది. ఎందుకు వేశారు అధ్యారూపాన్ని, గోటికాయలు ఆడుకోకుండా వేదం చదువుకోవడం కోసం వేశారు అధ్యారూపాన్ని. ఇప్పుడు దాన్ని చెరిపేశారు. ఎందుకు చెరిపేయటం, ఎందుకంటే దాని పని అయిపోయిందంటే. ఇప్పుడు కొత్త అధ్యారూపం ఏమిటి, గృహస్థ, నీవు గృహస్థుడవు. అంతకుముందు సింగిల్ పోగు జంధ్యం ఉంటుంది, ఇప్పుడు 3 పోగులు జంధ్యం పడేస్తారు. జంధ్యం తచ్చి స్పర్శ వచ్చినప్పుడల్లా నేను పెళ్ళి అయిన వాడిని తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పిన దృష్టాంతం సరిపోతుంది, తాడు వేసి కట్టినట్టుగా. సో దాంతో వీడు మామూలు కంట్రోల్లోకి వచ్చేస్తాడు, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఛానలైజ్ అయిపోయి కంట్రోల్లో పడిపోతాడు. ఇంకప్పటి నుంచి గృహస్థే, బ్రహ్మచారి వేషాలు మానేస్తాడు, గృహస్థ. అయితే శాస్త్రకారులు ఏమన్నారంటే గృహస్థ అన్నది కూడా ఆత్మధర్మం కాదది, ఆత్మయందు అధ్యారూపమేది, సూపర్ ఇంపోజిషన్, ఆత్మధర్మం ఏం కాదది. కాబట్టి వీడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు గృహస్థాశ్రమ జీవితం గడిపేపటికి నేను గృహస్థుని అనే ఒక ఫిక్సేషన్లో పడిపోతాడు. తప్పు కదా, ఎవడు ఆత్మస్వరూపంలో గృహస్థత్వం అంటూ ఏమి ఉండదు. దాన్ని చెరిపేయాలి. ఎలాగ చెరపడం, నువ్వు గృహస్థువి కాదు అంటే దెబ్బలాడతాడు వచ్చి. కాబట్టి నువ్వు వానప్రస్థుడవు అని మళ్ళీ ఇంకో అధ్యారూపం చేస్తారు, దాన్ని చెరిపేస్తారు. చెరిపేసి నీవు సన్యాసివి అని అధ్యారూపం చేస్తారు. సన్యాసి అన్నది అది నిజానికి అది ఏ అధ్యారూపము కాదు అసలు వాస్తవంలో. ఊరికే తత్కాలమునందు గృహస్థుడను అనే అభిప్రాయాన్ని, అనే బలమైనటువంటి ఆ సంస్కారాన్ని చెరిపివేయటం కోసం నువ్వు సన్యాసివి అని అంటారు. జనులు ఏం చేస్తారంటే నేను సన్యాసిని అని దాంట్లో ఫిక్స్ అయిపోతాడు వెళ్ళి, అది అధ్యారూపమే.
అది అధ్యారూపం అని తెలుసుకోవాలి. ఆత్మ సన్యాసి కాదు, ఆత్మ ఆత్మయే, ఆత్మ ఆత్మ తక్క మరేది కాదు. కాబట్టి సన్యాసి అనే అధ్యారూపాన్ని కూడా చెరిపివేయాలి. చెరిపివేసి అలాగే నిర్మలమైన ఆకాశము వలె నిర్మలమైన నిర్గుణమైన ఎటువంటి పరిచ్ఛేదములు అంటే కండిషనాలిటీస్ లేని శుద్ధ చిత్స్వరూపుడుగా నిలిచి ఉండుట, అది ఆత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఈ అధ్యారోపాపవాద ప్రక్రియ మానవ జీవితంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిర్గుణము, నిరాకారము, నిర్ధర్మకము అంటే ఎటువంటి ధర్మములు లేని పరమాత్మతత్వాన్ని ఎవెవో అధ్యారూపాలు చేసి, సో చక్షు శ్రోత్రం ఇత్యాది అధ్యారూపాలన్నీ చేసి వాటిని అపవాదం చేస్తూ ఆ విధంగానే ఆత్మతత్వాన్ని ప్రతిపాదించుట సంభవము అనే ఆ గౌడపాదాచార్యుల వచనాన్ని మనం ఈ సందర్భంలో గుర్తించాల్సి ఉంటుంది. సర్వత్ర సర్వదేహావయవత్వేన గమ్యమానా పాణిపాదాదయః జ్ఞేయశక్తి సద్భావనిమిత్తస్వకార్యాః ఇతి జ్ఞేయసద్భావే లింగాని జ్ఞేయస్య ఇతి ఉపచారతః ఉచ్యంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, ఎవడో అన్నాడు ఎలక్ట్రిసిటీ లేదు అన్నాడు, అప్పుడు మీరేం చేస్తారు, ఓ స్విచ్ ఒకటి వేస్తారు. ఆ స్విచ్ ట్యూబ్లైట్ స్విచ్ వేస్తే వెంటనే తెలియదు, అందుకని ట్యూబ్లైట్ వెలగడానికే కొంత టైం పడుతుంది, అంచేది ఎలక్ట్రిసిటీ ఉందో లేదో వెంటనే తెలియదు. ఫ్యాన్ స్విచ్ వేస్తే తక్కువమంది తెలుస్తుంది. పొగలు దీపం వేస్తే దీపం వెలగడం కూడా అంత డ్రామాటిక్గా ఉండదు. ఫ్యాన్ స్విచ్ వేస్తే, ఇండియాలో ఫ్యాన్లన్నీ కూడా గర 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 అని మొదలవుతాయి కనుక తక్కువ మంది తెలుస్తుంది. ఇది అమెరికాలో ఫ్యాన్ స్విచ్ వేశారనుకోండి, అసలు చప్పుడే ఉండదు అది. అప్పుడు ఇలా పైకి చూసి ఆహా వచ్చింది ఎలక్ట్రిసిటీ అనుకోవాల్సింది. సో అంటే పాయింట్ ఎలక్ట్రిసిటీ ఎలా చెప్తారు అంటే ఏదో ఒక ఉపాధిని పట్టుకుని ఆ ఉపాధిలో ఒక ఫంక్షన్, ఉపాధిలో ఎలక్ట్రిసిటీ కనపడుతుందని కాదు, ఉపాధిలో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఒక కార్యం ఉంటుంది. ఫంక్షన్ అంటే కార్యము, పని. ఆ పని పనిని బట్టి ఓహో ఈ పని ఈ ఉపాధి యందు ఆ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు మాత్రమే సంభవమగును గనుక ఎలక్ట్రిసిటీ ఉన్నది అని మనం నిర్ధారణ చేస్తాం. సరిగ్గా ఇక్కడ కూడా అదే పరిస్థితి. కుక్కలో, నక్కలో, పిల్లిలో, మనిషిలో, మ్రానులో పరమాత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా చెప్పగలరు అంటే సర్వత్ర అంటే సకల ప్రాణుల యందు, సర్వదేవాహ దేహావయవత్వేన గమ్యమానాహ పాణిపాదాదయ. మీరు ఏ ప్రాణిని చూసినా కూడా సకల ప్రాణులకు ఓ దేహం ఒకటి ఉంటుంది, ఆ దేహానికి అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు ఎలా ఉంటాయి, చేతులు కాళ్ళు ఇత్యాది రూపంగా ఉంటాయి. చెట్టు కూడా వ్రేళ్ళు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. దానికి దానికి కూడా చెట్టు కూడా వ్రేళ్ళు కొమ్మలు ఉన్నట్టేగా, వ్రేళ్ళు అంటే కాళ్ళు ఉన్నట్టు, కొమ్మలు అంటే చేతులు ఉన్నట్టు. మొత్తానికి ఆది శబ్దం చేత అటువంటివి మీదకు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రాణి చూసినా ఓ దేహం ఉంటుంది, ఆ దేహానికి అవయవాలు చేతులు కాళ్ళు మొదలైనవి ఉంటాయి. ఆ అవయవాలలో ఒక శక్తి ఆద్యములను చూస్తే స్వకార్యాహ, ఈ అవయవములన్నీ కూడా తమ తమ కార్యములను కలిగి ఉన్నది, తమ తమ పనులను చేస్తున్నాయి. దేనివల్ల చేయగలుగుతున్నాయి, జ్ఞేయశక్తి సద్భావ స్వకార్య. తెలియదగిన బ్రహ్మ జ్ఞేయం యొక్క ప్రవక్ష ఒక శక్తి, ఆ శక్తి ఉండబట్టే సద్భావ
ఉండుట హేతువుగా మాత్రమే నిమిత్త చేయగలుగుతున్నాయి. కాబట్టి ఒక ఉపచారం ఏమిటా? ఉపచారము వాస్తవంగా చేతులు కాళ్ళు మొదలైనటువంటి ధర్మములు లేకున్నా ఉన్నవా ఎలా ఉంది? ఎలక్ట్రిసిటీ యందు ఫ్యానింగ్, లైటింగ్, సౌండ్ మొదలైనవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీలో ఫ్యాన్ ఉంటుందా? గిరగిర తిరగడం ఉంటుందా ఎలక్ట్రిసిటీలో? ఎలక్ట్రిసిటీ లేదా తిరుగుతూ ఉంటుందా? ఉండదు. అయినా ఉన్నట్టుగా చెప్తాం. ఎలక్ట్రిసిటీ అలా వెలిగిపోతూ ఉంటుందా? ఉండదు. అయినా వెలు అది ఉన్నట్టుగా చెప్తాం. ఎలక్ట్రిసిటీ సౌండ్ చేస్తూ ఉంటుందా? ఉండదు. అయినా చేస్తున్నట్టుగా చెప్తాం. కాబట్టి తిరగడం, వెలగడం, శబ్దాన్ని చేయటం ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ధర్మాలు కావు. కాకున్నా వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ యొక్క ఉనికి తెలుస్తోంది కనుక ఇవి ఎలక్ట్రిసిటీకి లింగములు అనబడతాయి. అది ఒక శాస్త్రీయమైన పదం. లింగము అంటే, లింగము అంటే మరి మీరు వేదాంత విద్యార్థులు లింగము అంటే శివలింగం అనుకోవద్దు. శివలింగం ఏం కాదు, ఇది శివలింగం టాపిక్ కాదుగా. సో మీరు లింగం అంటే ఏ శివలింగం అండి? పార్థివలింగమా లేకపోతే జ్యోతిర్లింగమా అని ఇలా మొదలుపెట్టారనుకోండి. అప్పుడు నేను తలముట్టుకుని పుస్తకం ముట్టుకున్నాను, నేను పోవాల్సి ఉంటుంది. లింగం అంటే అది కాదు. లింగము అంటే లింగ్యతే అదేనా? ఇది లింగం అంటే చూసి అది పట్టుకొచ్చింది, దాన్ని లింగము అంటారు. సో దీపము ఎలక్ట్రిసిటీకి లింగము, వెలుగుట తిరుగుట ఎలక్ట్రిసిటీకి లింగము. రేడియో ఉందనుకోండి, స్విచ్ ఆయసం చేసిన వెంటనే ఏదో వాగుతుంది, అది ఎలక్ట్రిసిటీకి శబ్దము లింగము అని. ఇవి లింగములు. ఈ లింగములను ఆ పరమాత్మ యొక్క ధర్మములా అన్నట్లుగా మనం చెప్తున్నాం. సర్వత పాణిపాదం తత్ అన్నప్పుడు ఆ పరమాత్మకే చేతులన్నీ పరమాత్మకు ఉన్నాయి, కాళ్ళన్నీ పరమాత్మకు ఉన్నాయని చెప్తున్నాం. వాస్తవంగా లేవు, లేకున్నా చేతులు కాళ్ళు లింగములవుతున్నాయి కనుక పరమాత్మ యందు యథార్థంగా చేతులు కాళ్ళు లేకున్నా ఉన్నవా అన్నట్లు వర్ణిస్తున్నాము. దానికే ఉపచారము అని పేరు. ఉపచారము అంటే లేకున్నా ఒక కారణంతో ఉన్నట్లుగా చెప్పుట. లేకున్నా ఉన్నట్లుగా చెప్పుట అంటే ఈ టేబుల్ మీద ఏనుగు ఉన్నది అని చెప్పి ఇది ఉపచారం అని అలా కాదు. లేకున్నా లింగము కనుక ఉన్నదా అన్నట్లు చెప్పుట అని ఉపచారము అంటారు. ఆ ఉపచారంతో ఈ చేతులు కాళ్ళు అన్నీ కూడా పరమాత్మయందు అని చెప్పబడుతున్నది. సర్వత పాణిపాదం అలా చెప్పారు. అర్థమైందండి ఆ వాక్యం? తెలిసిందండి అది. తథా వ్యాఖ్యేయమన్యత్. సో సర్వత పాణిపాదం ఎలా అయితే వ్యాఖ్యానం చేసినామో సర్వతోక్షి శిరోముఖం ఇత్యాది మిగతా వాక్యాలు కూడా అలాగే వ్యాఖ్యానం చేసుకోవాలి. అంటే అర్థమేంటి? పాణిపాదము లింగములు వాస్తవంగా పరమాత్మ యందు లేకున్నా లింగములు కనుక ఉన్నవా అన్నట్టు చెప్పిన విధంగానే కన్ను ముక్కు మొదలైనవి కూడా పరమాత్మ యందు వాస్తవంగా లేకున్నా పరమాత్మను సూచించే లింగములు కనుక పరమాత్మకు చెందినవా అన్నట్లు ఉపచారము చేసి చెప్పబడుచున్నది. ఆ విధంగానే మీరు మిగతా భాగాన్ని కూడా వ్యాఖ్యానం చేసుకోవాలి అది వివరిస్తున్నారు. సర్వత పాణిపాదం తత్ జ్ఞేయం. ఆ జ్ఞేయ బ్రహ్మ అంతటా చేతులు కాళ్ళు గలది. అంటే యథార్థంగా చేతులు కాళ్ళు ఉన్నాయని అనుకోకూడదు, ఉపచారం అని చెప్పాం కదా. సర్వతోక్షి శిరోముఖం, అది ఆ పదాన్ని సర్వత అక్షిశిరోముఖం అని అలాగ విడతీయకూడదు, అది బహువ్రీహి సమాసం. సో అంతటా తల చెరుగలది, తల అక్షి కూడాను, అంతటా కన్ను తల నోరు గలది పరమాత్మ. సర్వత్ర అక్షిణీ శిరాంసి
ముఖాని చ యస్య తత్. చూసారా, యస్య తత్ అని వచ్చింది బహువ్రీహి సమాసం. సర్వతోక్షి శిరో ముఖం. దీన్ని మామూలుగా సమాస కుసుమావళి పద్ధతిలో చెప్పాలంటే సర్వత్రా అన్ని ప్రాణుల యందు కళ్ళు, తలలు, నోళ్ళు కూడా ఏ పరమాత్మకు గలవో ఆ పరమాత్మ సర్వతోక్షి శిరోముఖం అనబడును. తెలిసిందండి, అది బహువ్రీహి సమాసం. ఓకే, సర్వత శృతిమత్, అది ఆ పరమాత్మకి అన్ని ప్రాణుల యందు చెవులు కూడా ఉన్నాయి. ఆ పరమాత్మకు ఉన్నాయి చెవులు. పరమాత్మ ఉన్నాయంటే యథార్థంగా పరమాత్మకు ఉన్నాయని కాదు, సకల ప్రాణులలో ఉండే చెవులు, ఆ చెవులు పనిచేసే పనిని బట్టి ఆ పరమాత్మ యొక్క శక్తి ఉన్నది అని మనం తెలుసుకోగలుగుతున్నాం గనుక, ఆ చెవులు అనేవి పరమాత్మకు లింగములు గనుక, లింగములైనటువంటి చెవులను పరమాత్మ యొక్క ధర్మములా అన్నట్లు ఉపచారము చేసి చెప్పబడుచున్నది. తెలిసిందండి ఆ వాక్యం. వెరీ నైస్. సో శృతిశ్రవణేంద్రియం, శృతి అంటే చెవి, వినికిడికి చెందిన ఇంద్రియం. శృతి అంటే వేదమని కాదు, చెవి. తద్యస్య తత్ శృతిమత్. సో ఆ శ్రవణేంద్రియము ఏ పరమాత్మకు గలదో ఆ పరమాత్మ శృతిమత్ అనబడును. సర్వత చేర్చుకోవాలి, సర్వత శృతిమత్ అని చేర్చేసుకోవాలి. ఎక్కడిది? లోకే. సర్వత శృతిమల్ లోకే అని ఉంది కదా, అసలు నిజానికి లోకే అనే మాట మొట్టమొదట పెట్టుకోవాలి. కానీ శ్లోకంలో ఏ వరుసలో మనకి ఉంటే ఆ వరుసలోనే భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు. లోకము అంటే ఏమిటి? ఈ ప్రాణుల యొక్క సమూహము అని అర్థం. ఎందుకంటే ఇక్కడ లోకము అంటే ప్రాణుల ప్రాణుల యొక్క సమూహము, లోక శబ్దానికి అర్థం అది. దానిని కాయే అంటే ప్రాణుల సమూహమునందు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సద్భావాన్ని అంటే పరమాత్మ అద్భుతంగా ప్రకాశిస్తూ ఈ సకల ప్రాణుల యందు ఉన్నాడు అనే విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి అనే అభిప్రాయం. సర్వమావృత్యా సంవ్యాప్య తిష్టతి స్థితిం లభతే. ఆ పరమాత్మ నిలిచి ఉన్నాడు. ఎక్కడ? సర్వమును వ్యాపించి నిలిచి ఉన్నాడు. సర్వమావృత్య తిష్టతి. అంచేతనే పరమాత్మ దుర్లభుడు కాదు, సులభుడు. కానీ పరమాత్మను తెలుసుకున్నవాడు దుర్లభుడు. ఓకే, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవ సుదుర్లభ నా. వాసుదేవుడు సుదుర్లభుడు ఎందుకని? అంతటా ఉన్నాడు ఆయన, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. కానీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకున్నటువంటి మహాత్ముడు మటుకు సుదుర్లభుడు. అంచేతనే తీర్థయాత్రాదులు చేసిన సందర్భంలో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, అంతటా ఉన్న పరమాత్మ ఒక విభూతి రూపంగా అంతేగాని. తీర్థయాత్ర, టెంపుల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నింటి యందు కూడా అధ్యాత్మతత్వాన్ని మిలాయించి మనం వాటిని వ్యవస్థ చేసుకోవాలి. అధ్యాత్మతత్వం నుంచి విడదీసి మీరు వ్యవస్థ చేసుకోకూడదు. ఓకే, మీరు దేవాలయానికి వెళ్ళినా, పూజ చేసుకున్నా, తీర్థయాత్రకి వెళ్ళినా కూడా అధ్యాత్మతత్వము అంటే గీతలో బోధించినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని చక్కగా దాంట్లో జత చేసుకుని మనం దాన్ని మనం ఆస్వాదించాలి. ఇప్పుడు పాయసం చేసినప్పుడు ఏలకులు వేస్తారు. ఏలకులు లేకుండా పాయసం చేస్తే అదో రకంగా ఉంటుంది. ఏలకులు వేస్తే మరి పాయసానికి ఒక శోభ వస్తుంది. ఆ రకంగా దేవాలయానికి వెళ్ళినా, తీర్థయాత్రకు వెళ్ళినా ఈ గీతా శ్లోకాలు, వీటి తాత్పర్యము, వేదాంతము దాంట్లో కొంత ఏలకులు వేసినట్టుగా దానికి కలుపుకోవాలి. దానికి ఆ పరిమళం వస్తుంది, అప్పుడే దాన్ని మనం ఆస్వాదించాలి. మరి తర్వాత శ్లోకం, సర్వేంద్రియ గుణాభాసం
సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణభోక్తృచ. ఈ పరమాత్మతత్వాన్ని గురించి అన్ని పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ని కొన్నింటిని చెప్తున్నారు. ఇప్పుడు కాంట్రడిక్షన్ పారాడాక్స్ అని కాంట్రడిక్షన్ అంటే విరోధం, దీనికి పారాడాక్స్ అంటే విరోధంలా కనబడుతుంది కానీ విరోధం ఉండదు, దాన్ని పారాడాక్స్ అంటారు. దీన్ని తెలుగులో అనువాదం చేస్తా చూడండి, కాంట్రడిక్షన్ అంటే విరోధము. విరోధాభాస అంట. రెండింటికి తేడా తెలిసి మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన కవిత్వంలో విరోధాలు చాలా ఉన్నాయండి అంటే అది తప్పు కవిత్వం అని అర్థం. విరోధాలు ఉండకూడదు కదా. కవిత్వంలో విరోధాభాసలు ఉన్నాయి అంటే అది అలంకారం అవుతుంది, అది శోభ. సో పరమాత్మ యందు విరోధం ఉండకూడదు కానీ విరోధాభాసలు ఉంటాయి. అయితే విరోధాభాసలను జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు విరోధాభాస చెప్తా చూడండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిరిగినా లైట్ వెలిగినా ఎలక్ట్రిసిటీ వల్ల మాత్రమే జరుగును, కానీ ఎలక్ట్రిసిటీ యందు వెలుగుటా లేదు తిరుగుటా లేదు. ఎలా ఉంది ఆ వాక్యం? విరోధంలో ఎవడైనా సరిగ్గా తెలుసుకోకపోతే విరోధమే. ఏమిటి అదిగో, ఎలక్ట్రిసిటీ వల్లే వెలుగుటా తిరుగుటా అన్నావు నువ్వు ముందు, మళ్ళీ రెండో వాక్యంలో వెలుగుటా తిరుగుటా లేవంటున్నావు అనే అది విరోధం. ఏమండి విరోధాభా తప్పది, విరోధం ఉండకూడదు. విరోధాభాస అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీ ధర్మాల్లో అనిపించినా అవి కేవలము ఉపాధి ధర్మంలో, ఎలక్ట్రిసిటీ ధర్మంలో అవి కానీ కావు, కేవలము ఎలక్ట్రిసిటీ ఉన్నది అని మాత్రం చెప్పడానికి ఉపయోగపడతాయి. పోయిందా విరోధం? పోయింది కదా. దాన్ని విరోధాభాస అంటారు. విరోధంలా కనపడినా విరోధము లేకుండా. ఈ శ్లోకం అలాంటిది. సర్వేంద్రియ గుణాభాసం. ఇప్పుడు ఆ పరమాత్మ అన్ని ఇంద్రియ గుణముల, గుణమంటే కార్యము, ఇంద్రియముల యొక్క ఫంక్షన్స్, అన్ని ఇంద్రియముల కార్యములలోనూ ప్రకాశిస్తున్నాడు. కన్ను చూస్తుంటే ఆ చూపులో పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు, చెవి వింటుంటే ఆ వినికిడిలో పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు. సో ఈ విధంగా అన్ని ఇంద్రియముల కార్యములయందు పరమాత్మయే వెలుగుతూ ప్రకాశిస్తున్నాడు అది అని చెప్పి మళ్ళీ వెంటనే, కానీ వాస్తవంలో పరమాత్మ యందు ఏ ఇంద్రియములు లేవు. విరోధాభాస విరోధం కాదండి, విరోధం చెప్పకూడదు. విరోధాభాస విరోధం చెప్తే అది అశాస్త్రీయమైనటువంటి ప్రసంగం ఉంటుంది. విరోధాభాస చాలా గొప్ప ప్రసంగం, తెలిసింది కదండి. తర్వాత పరమాత్మ అన్నిటినీ భూమి అంటే మోయుక. ఇప్పుడు ఒక కొండ పెద్ద అడవిని తనపై మోస్తూ ఉంటుంది కదా, అది భరించడం అంటే. కొండ చూస్తే మొత్తం కొండ మీద ఎంత అడవి విస్తరించి ఉంటుంది, అడవిని అంతని ఎవరు మోస్తున్నారు? కొండ మోస్తుంది. సో అది మోయుట. సో ఆ విధంగా ఇప్పుడు బంగారము ఆభరణములనన్నిటినీ భరించేది ఎవరు? బంగారం సర్వభృత్ ఏమండి. కానీ నెక్లెస్ ఉంది, నెక్లెస్ని కూడా అన్ని ఆభరణములతో పాటుగా బంగారమే భరిస్తుంది. కానీ బంగారమునకు నెక్లెస్ తోటి సంబంధం ఏమైనా ఉందా? లేదు. సపోజ్ నెక్లెస్ బంగారంలో ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అంటే నెక్లెస్ బంగారంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు ఆ నెక్లెస్ని మీరు కరిగించలేరు. కరిగించేసి చెరిపేయటానికి వీల్లేకుండా అయిపోతుంది. అలా అవుతుందా? అవదు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నిప్పుల్లో పెట్టేప్పటికి ఇంత ఇంతోటి నెక్లెస్ మాయమైపోతుంది. కానీ బంగారం ఎక్కడికి పోదు. అంటే అర్థమేంటి? తను నెక్లెస్ యొక్క నామరూపాలతో పోలేదు. కరెక్టేనా కదా?
అంటే పరమాత్మ ఉన్నాడు అయితే కుక్కలాగా దుర్వాసన వేస్తూ ఉంటాడు పరమాత్మ అని అనుకోకూడదు. పరమాత్మ పిల్లిలో ఉన్నాడు అంటే పిల్లిలాగా రాత్రి వచ్చి పాలు తాగిపోతాడు అని అనుకోకూడదు. గణపతి పాలు తాగేయడం అరిగాదు లక్షణం. ఏమండి పరమాత్మ ఉన్నాడు కానీ కుక్కకి సంబంధించినటువంటి దుర్వాసన ఇత్యాదులు పరమాత్మ ఉన్నాడు కానీ పిల్లిలాగా పాలు తాగి పాలు తాగిపోవడంతో ఆయనకే సంబంధించాడు. పరమాత్మ యజ్ఞం చేసేటువంటి సోమయాజి ఉన్నాడు కానీ ఆ సోమయాగము ఆ పుణ్యంతో పరమాత్మకేమీ సంబంధం లేదు. పరమాత్మ ఒక క్రిమినల్లో ఉన్నాడు ఆ క్రైమ్కి చెందిన పాపంతో పరమాత్మకు సంబంధం లేదు. ఏమండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 0 candle bulb ఉంది, 1000 candle bulb ఉంది. 0 candle bulb ఉన్న ఎలక్ట్రిసిటీ 0, 1000 candle bulb ఉన్న ఎలక్ట్రిసిటీ 1000. 0 candle bulb దగ్గరికి వచ్చేవాడికి 0 అయిపోతుందా ఎలక్ట్రిసిటీ? అవ్వదు. 1000 candle bulb వచ్చేవాడికి 1000 అయిపోతుందా? అవ్వదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ తక్కువ కాదు, అక్కడ ఎక్కువ కాదు. తక్కువ ఎక్కువలు కాకుండా తాను స్వయంగా తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా తక్కువను ఎక్కువను ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ. అలాగే పరమాత్మ సకల ప్రాణులైంది ఆ ప్రాణుల యొక్క ఆయా గుణదోషములతో ఎట్టి లేదు. అసక్తం సర్వభృత్యైవ. అలాగే ఇంకొకటి నిర్గుణం గుణభోక్తృచ. గుణములు సత్వరజస్తమో గుణములు అంటే గుణములు అంటే ఇంద్రియ వ్యాపారములు చూద్దాం ఆయన ఎలా చెప్తారను. ఓకే సత్వరజస్తమో గుణములు. సో ఇప్పుడు మీకు ఈ గుణములకు మనస్సులో ఒక ప్రకట రూపము ఉంటుంది. ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి మీ మనస్సు ప్రసన్నంగా శాంతంగా ఉల్లాసంగా ఉంటుంది. ఉల్లాసం దర్శించి సాక్షిగా దర్శించి ప్రకాశింపజేసేది ఎవరు? పరమాత్మ. గల మనస్సుని ప్రకాశింపజేసేది ఎవరు? పరమాత్మ. తమో గుణము మనస్సులో సోమరిధనం ఇప్పుడు లింగం అంటే ఏ లింగం అంటే లింగం అన్నాడు అనుకోండి శాస్త్రం యొక్క ఏం లేకుండా ఏదో గాలి దాన్ని భావించకూడదు. సో సోమరిధనము విషయ పరిజ్ఞానము లేకుండుట మూర్ఖత్వము ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఈ తమోగుణ స్థితి కలిగిన మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉండేది ఎవరు? పరమాత్మ. అదే గుణభోక్తృ. భోక్తృ అంటే భోగించేస్తాడని కాదు, భోక్తృత్వం నామ భోగ్య ప్రకాశకత్వం. ప్రకాశింపజేయుటే భోక్తృత్వము అనబోడును ఇక్కడ ఈ సందర్భంలో. అంతేగానే అహంకారము అహం భోక్త ఆ భోక్త కాదు. గుణములను గుణములు భోగ్యములు వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది పరమాత్మ చేతుంది. ఇది ఎలాగంటే ఈ దీపము ఈ పుస్తకాన్ని అది భోగిస్తోందా ప్రకాశింపజేస్తోందా? ప్రకాశింపజేస్తుంది. అదేం భోగించదు. భోగించేవాడు వేరే ఉంటాడు, ఎవడో చదువుకుని ఎంజాయ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు భోక్త తప్ప దీపం భోక్త కాదు. కానీ దీపాన్ని కూడా భోక్త అని అన్నట్లయితే ఆ భోక్త అనే పదానికి అర్థం ఏమిటి? భోగ్య ప్రకాశక అని అర్థం. కాబట్టి సత్వరజస్తమో గుణములనే భోగ్యములను ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మే. కానీ పరమాత్మ స్వయంగా నిర్గుణం, గుణముల సంబంధం ఏమిటి? పరమాత్మ నిర్గుణుడు అని వేదాంత శాస్త్రంలో గీతలో
చెప్పిన చోట చెప్పకుండా ఏదో గీత చెప్తుంది. గీత ఉపనిషత్తులు చెప్తాయి. కొంతమంది పరమాత్మ కళ్యాణ గుణ సంపన్న ఎందుకండి నిర్గుణుడని చెప్తూ ఉంటారు. మీరంటే నిర్గుణుడంటే ఏమన్నా గుర్తుందా అనుకోండి. పాయసము నిర్గుణంగా పాయసం పాయసం అంటే ఎలా ఉండాలి? కర్పూరం ఉండాలి. తర్వాత మంచి ఘుమఘుమలాడే మంచి నెయ్యి ఉండాలి. నెయ్యి దాన్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కానీ కళ్యాణ సంపన్నంగా ఉండాలా పాయసం, లేకపోతే నిర్గుణంగా ఉండాలా? ఇంకే పేరుకి దేవుడు. మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ప్రముఖ స్థానమా, లేకపోతే లడ్డూ తయారీ కేంద్రానికి ప్రముఖ స్థానమా మీరు? కాబట్టి పాఠశాలల కింద మార్చి పారేశారు. దాంట్లో ఉండే సైకాలజీ ఇదిగో ఇది ఇక్కడి నుంచి వచ్చింది. ఈ సైకాలజీ అక్కడికి అలాగే తేలింది. అది అది నిర్గుణం గుణభోక్తృజి అంటే పర్వాలేదు, కానీ అది గుణాలన్నీ రాలేదు. ఏ గుణము లేదు, గుణములను ప్రకాశింపజేయడం మాత్రం ఖాయం. ఓకే, ఇప్పుడు అవతారికి చూడండి. ఉపాధిభూత పాణిపాదాది ఇంద్రియ అధ్యారోపణాత్ జ్ఞేయస్య తద్వత్తాశంక. ఏమన్నా వాక్యాన్ని మీరు కరెక్ట్గా ప్రతి పదాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి మీరు. ఇప్పుడు చేతులు కాళ్ళు, చేతుల్లో కాళ్ళలో ప్రకటమయ్యే శక్తి పరమాత్మ శక్తియే కదా అది. కానీ ఆ కాబట్టి పాణిపాదముల ద్వారా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, ప్రకటమవుతున్నాడు. అంటే ఏమైనట్టు, పాణిపాదములు పరమాత్మకి ఉపాధి. ఎలక్ట్రిసిటీకి ఫ్యాను దీపము ఉపాధి అయినట్టుగా పరమాత్మకి చేతులు కాళ్ళు ఉపాధి అయ్యాయి. ఉపాధుల ద్వారా పరమాత్మను మనం ఊహించవచ్చు. కాబట్టి కానీ మనం ఏం చేసాం, ఉపచారం చేసి కూర్చోబెట్టాం. ఏం ఉపచారం చేసాం? చేతులన్నీ పరమాత్మవే, కాళ్ళన్నీ పరమాత్మవే, ముక్కులన్నీ పరమాత్మవే, చెవులన్నీ పరమాత్మవే అని ఉపచారం చేసాం. ఈ ఉపచారం యొక్క లక్ష్యం తెలియదు ఎవరైనా అది జయబ్రహ్మ. ఎన్ని చేతులో, ఎన్ని కాళ్ళో, ఎన్ని ముక్కులో అనుకుంటాడు. అలా అనుకునే తెలివి పండితులు కూడా ఒకడు ఉంటాడు. చేతులు కాళ్ళు ముక్కులు నోళ్ళు ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు ఉన్నాయి అనే ఆశంక, అటువంటి ఆశంక చూసారా మా భూత్, అది రాకూడదండోయ్. అటువంటి ఆశంక రాకూడదు. మా భూత్, మా భూత్లో ఆ పోయింది, ఆ ఉండదు. అభూత్తది మా భూత్, ఆ ఉండదు. అటువంటి ఆశంక పెట్టుకోకండి సుమా. అలా పెట్టుకోవద్దు సుమా అండి. పరమాత్మకి చేతులు కళ్ళు ఏమి ఉండవు. అటువంటి ఆశంక రాకూడదు. ఇది ఏవమర్థః శ్లోకారంభః. అటువంటి ఆశంక ఏ ఒక్కడికి ఎట్టి సందర్భంలోనూ రాకూడదని ఈ శ్లోకం ఆరంభమవుతోంది. ఓకే, సర్వేంద్రియ గుణాభాసం, ఇంద్రియ గుణములన్నిటి యందు కూడా ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మీరు చెప్పండి, ఈ భూలోకంలో భూమండలం ఆ సూర్యకాంతి నుంచే వచ్చింది. మీరు ఆయిల్ దీపాలు పెట్టినా కూడా ఆ దీపాలన్నీ కూడా ఆ సూర్యకాంతి నుంచే వచ్చింది. ఆయిల్ దీపంలో ఉండే శక్తి కూడా సూర్యకాంతి నుంచే వచ్చింది. సో
సూర్యుడు ప్రకాశిస్తుంటే మొక్కలు ఆ కాంతిని అందుకుని ఆ శక్తిని అందిపుచ్చుకుని ఆయిల్ తయారు చేస్తాయి, నూనె. ఆ నూనెలో నిక్షేపిస్తాయి ఆ శక్తిని. అంచేతనే నూనెలో ఒత్తిని వేసి మీరు వెలిగిస్తే తక్కువని వెలుగుతుంది. ఆ శక్తి దాంట్లోకి వచ్చింది. ఎక్కడ ఈ దీపాలు కూడా సూర్యకాంతియే. మనకేమనిపిస్తుంది, ఏదో పవర్ హౌస్ నుంచి వచ్చింది అనిపిస్తుంది. పవర్ హౌస్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? కోల్ నుంచి వచ్చింది. కోల్లోకి ఎలా వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. చెట్లలోకి ఎలా వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. కాబట్టి ఎక్కడ ఏ దీపం వెలిగినా అది సూర్యప్రకాశమే. కానీ ఈ దీపాలు ఏవి కూడా సూర్యుని ఎందు వాస్తవంగా లేవు. దృష్టాంతాలు, అనేక దృష్టాంతాలు చెప్పడం ఉన్నది ఒక లక్షణం. సో తరంగములు, కెరటములు ఎన్నుంటే సముద్రంలోనే ఉన్నాయి. అదేవిధంగా సకల ప్రాణుల యొక్క ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా ఆ పరమాత్మ చైతన్యమునందే సర్వేంద్రియ గుణాభాసం. సో ఆ చైతన్యంలోనే ఉన్నాయి. ఇప్పుడు చూపు అన్నారు, కళ్ళకి అలంకారం చేస్తారు. కళ్ళకి అలంకారం ఆటుక ఆరోగ్యం కోసం వస్తుంది, ఆరోగ్యము సౌందర్యము కోసం. సో ఆ చూపు, సో చూపు అంటే ఏమిటండి? రూపజ్ఞానం అంతే కదా. రూపము రంగు రూపజ్ఞానము అంటే జ్ఞానము. జ్ఞానము అంటే చైతన్యం నుంచి వచ్చింది. ఏమంటే చెవి అంటే ఏమిటి? శబ్ద జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే మళ్ళీ చైతన్యం నుంచి వచ్చింది. నోరు అంటే రసజ్ఞానము అంటే మళ్ళీ జ్ఞానము అంటే మళ్ళీ చైతన్యం నుంచి వచ్చింది. సకల ఇంద్రియ వ్యాపారముల యందు దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడు. ఆ భాష అంటే తొంగి చూస్తూ ఉన్నాడు. తొంగి చూస్తున్నాడా లేదా? సర్వేంద్రియ గుణాభాసం. భాష్యకారులు సర్వేంద్రియ గుణాభాసం సర్వాణి చతాని ఇంద్రియాని, కర్మధారయ సమాస సర్వేంద్రియాని అవుతుంది. అన్ని ఇంద్రియములు ఏమిటవి? శ్రోత్రాదీని, చెవి మొదలైనవండి. చెవి మొదలైనవి ఏమిటవి? మొదలైనవంటే ఎలాగా? అవి ఏమిటో చెప్పండి. బుద్ధీంద్రియ కర్మేంద్రియాఖ్యాని, ఆయన మొత్తం ఇంద్రియాల లిస్ట్ అంతా చెప్తున్నారు. బుద్ధీంద్రియాన్న జ్ఞానేంద్రియాన్న ఒక్కటే. సో చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము, ఇవి జ్ఞానేంద్రియం. కర్మేంద్రియములు వాక్పాణి పాదపాయుపస్థాహ, ఈ ఐదు ఇంద్రియాలు అవి. ఈ ఐదు ఆ ఐదు పది. ఇక్కడతో అయిపోలేదు ఇంద్రియాల లెక్క. ఇంద్రియాలు ఇంకో లోపల కూడా ఉన్నాయి. ఈ లెక్క ఎన్నోసార్లు వేసిన లెక్క, ఎప్పటికప్పుడు కొత్తగా ఉందని అనుకోకూడదు మీరు. ఎప్పుడు మామూలు లెక్క ఇది. ఓకే, ఎప్పటికప్పుడు కొత్త పాటలా అనుకోకూడదు. అంతఃకరణేచ వచనం, రెండు లోపల రెండు ఉన్నాయి, రెండు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ మనం తీసుకోవాలి. కన్నులో దేవుడు తొంగి తీసుకుంటాడు. కన్నులోనే
వ్యాకరణము ఇది తెలుసుకునే బుద్ధి ఉన్నట్టు కూడా అక్కడ ఉంది. ఉపాధి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? లైటు కూడా ఎలక్ట్రిసిటీయేగా చెప్పచ్చు. ఇలాంటివి చాలా చెప్పచ్చు. ఎలక్ట్రో మ్యాగ్నెట్ అని ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ కూడా చెప్పచ్చు ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఇండియన్ చెప్తున్నారు అంటే అన్ని సమానమే. ఏమిటి సమానం? ఎలక్ట్రిసిటీ యొక్క మహిమ ప్రకటన చేయుటలో జ్ఞేయోపాధిత్వస్య తుల్యత్వాత్ సర్వేంద్రియ గ్రహణేన గృహ్యంతే. ఆ జ్ఞేయ బ్రహ్మకు ఉపాధి అగుట అనే అంశంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ సమానమే. కాబట్టి సర్వేంద్రియ శబ్దం చేత, ఆ సర్వ అనే శబ్దం చేత జ్ఞానేంద్రియాలు ఒక్కటే కాకుండా కర్మేంద్రియాలు కూడా కలుపుకో, బాహ్యేంద్రియములే కాకుండా అంతరింద్రియాలు కూడా కలుపుకో. ఎందుకంటే వీటన్నిటి గుండా ఆ పరమాత్మయే ప్రకాశిస్తూ ఉన్నాడు. అపి చ అంతఃకరణోపాధి ద్వారేణ ఏవా శ్రోత్రాదీనామపి ఉపాధిత్వం ఇది. అంటే శంకరులు, భాష్యకారులు ఒక విషయాన్ని సమగ్రంగా చర్చించడానికి ముందు మనస్సులో ప్రకాశించి తద్వారా చెవిలోనూ కన్నులోనూ ప్రకాశిస్తుంది. ద్వారా వింటోంది. ఇప్పుడు కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు అన్నట్టు, మనస్సు ద్వారా పరమాత్మ కన్నులో ప్రకటమవుతున్నాడు. మనస్సు ద్వారా చెవిలో ప్రకటమవుతున్నాడు. కాబట్టి పరమాత్మకు కన్ను ఉపాధి అని మీరన్నా, వాస్తవంలో ముందు మనస్సు ఉపాధి అయ్యి మనస్సు ద్వారానే కన్ను చెవి పరమాత్మ ఉపాధి అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అత అంతఃకరణ బహిష్కరణో భూతై బుద్ధి మనస్సు బహిష్కరణములు అంటే కన్ను చూపు ఇత్యాదులు, వీటన్ని ఇవన్నీ ఉపాధులు. ఇటువంటి ఉపాధుల రూపంగా ఉన్న అన్ని ఇంద్రియ గుణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు. తృతీయ విభక్తి గుండా ద్వారా అనర్థం. తృతీయ చక్షుషా అవభాసతే అంటే కన్ను గుండా, కన్ను ద్వారా ప్రకాశిస్తున్నాడు. ఓకే. మీరు ఈ ద్వారా అనే మాటను చూసారా? ద్వారా అన్నది సంస్కృతం. ద్వార్ అనే శబ్దానికి తృతీయ ఏకవచనం, అది కూడా తృతీయనే. ఓకే. కన్ను ద్వారా దాన్నే మీరు ఆ తృతీయని, ఈ ద్వారా అనే తృతీయని కన్నుకు పెడితే కన్నుతో ఎలక్ట్రిసిటీ ఫ్యాన్తో తిరుగుతోంది, బల్బుతో వెలుగుతోంది,
కూలర్తో చల్లబరుస్తోంది, హీటర్తో వేడి చేస్తోంది. అతో అనే పదానికి అర్థం విభక్తి. విభక్తి జ్ఞానం ఉండాలి. ఈ రోజుల్లో భాషలు చదివినవే తప్ప విభక్తి జ్ఞానాలు అవి కొంచెం జనాలకి అంటే కథలు వినడానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. మనస్సుకి పదును పెట్టడం అనే లక్షణం తప్పిపోయి లేట్ బ్యాక్ శ్రవణం. లేట్ బ్యాక్ అంటే మీరు కుర్చీ వెక్కాలి అనుకోద్దని నా అభిప్రాయం కాదు. అంటే చెప్తూ నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం అన్నట్టు అలా ఉండకూడదు క్లాస్ రూమ్లో ఉన్నట్టు. ఎనీవే, కాబట్టి ఈ అంతఃకరణ బహిష్కరణలు అనే ఉపాధి రూపంగా ఉంది ఇంద్రియమునముల ద్వారా. అధ్యవసాయ రెండు నాలుగులు ఎంత, రెండు నాలుగులు ఎంత, అది బుద్ధి, అది బుద్ధి. సంకల్ప క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏదో చేయాలని మీరు అనుకున్నారనుకోండి, అది కూడా ఇవి రెండు అంతరింద్రియాలు. ఇంకా బాహ్యేంద్రియాల దగ్గరికి రండి. శ్రవణ, శ్రవణ అంటే జ్ఞానేంద్రియం. వచన అంటే కర్మేంద్రియం. అన్నీ కవర్ చేశారు చూడండి. అంతరింద్రియాలు, అంతరింద్రియాలు రెండు, జ్ఞానేంద్రియానికి మచ్చు ఒకటి, అంటే మచ్చు అంటే శాంపుల్, కర్మేంద్రియానికి శాంపుల్ ఒకటి పెట్టి ఆది శబ్దం చేత వీటన్నింటి ద్వారా అంటే నిశ్చయించుట, సంకల్పించుట, వినుట, పలుకుట మొదలైన ఇంద్రియ వ్యాపారముల ద్వారా పరమాత్మ ప్రకాశిస్తుంది. ఇది అంటే ఇది హేతో, ఈ కారణంగా సర్వేంద్రియ గుణాభాసం, ఈ కారణంగా పరమాత్మకి సర్వేంద్రియ గుణాభాసం అని మనం వర్ణించవచ్చు. అంటే తాత్పర్యం ఏంటంటే సర్వేంద్రియ వ్యాపారై వ్యాపృతమివ తజ్ఞేయం ఇత్యర్థః. ఇప్పుడు వ్యాపారము అంటే ఫంక్షన్, వ్యాపృతము అంటే ఫంక్షన్. ఇప్పుడు కన్ను ఉందండి, కన్ను తెరిచి ఉన్నంతసేపు కూడా చూస్తూనే ఉంటుంది, వ్యాపృతం, అది ఎంగేజ్ అయ్యే ఉంటుంది, ఫంక్షనింగ్గానే ఉంటుంది చూస్తున్నంతసేపు కూడా. అలా అనుకోండి, ఇంకా చూడడం మానేయాలంటే ఏం చేయాలి, కళ్ళు మూసేసుకోవాలి. చెవి అది ఎప్పుడు నిద్రపోయేదాకా వింటూనే ఉంటుంది, ఏమండి. కాళ్ళు అప్పుడప్పుడు నడుస్తాయి, అప్పుడప్పుడు నడవవు, నడిచినప్పుడు నడుస్తాయి, చేతులు పట్టుకున్నప్పుడు పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ రెండు కన్ను చెవి తీసుకోండి, కన్ను చూస్తూనే ఉంది, చెవి వింటూనే ఉంది. అలాగే పరమాత్మ కంటిలో ప్రకాశిస్తున్నాడు కదా, కన్ను ద్వారా ప్రకాశిస్తున్నాడు, చెవి ద్వారా ప్రకాశిస్తున్నాడు అంటే పరమాత్మ కూడా ఎప్పుడూ అలా పనితోటి అలాగ ఇంకా అసలు ఎక్కడా ఖాళీ లేకుండా అలా పని చేసేస్తూ ఉన్నట్ట కాదు. అలా ఉన్నట్టు ఇవా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చాలా కష్టపడిపోతుంది, అలా తిరిగేస్తోంది, అలా వెలిగేస్తోంది, ఎప్పుడు తిరిగేస్తోంది, ఎప్పుడు వెలిగేస్తోంది అనొచ్చా, అనకూడదు. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ తిరిగేదు, తిరిగేస్తుందా అన్నట్టు ఉంటుంది. ఇవా వేసుకోవాలి, ఇవా పక్కన ఇవా పెట్టుకోవాలి. ఇవా తీసేస్తే అంతా ద్వైతమే, ఇవా పెట్టేస్తే అంతా అద్వైతమే. ఏమండి, ఇప్పుడు బంగారము అనేకం అయిపోయింది అనకూడదు, అనేకం అయిపోదు, ఒకటే అనేకం ఎలా అయిపోతుంది, అయిపోదు, అనేకమైపోయినట్లుగా కనపడుతుంది ఇవా. సో పరమాత్మ కూడా ఈ పనులన్నీ పరమాత్మ చేసేస్తున్నాడని మీరు అనుకోవద్దు, ఇవన్నీ పనులు చేస్తున్నాయి, ఈ పనులన్నీ కూడా పరమాత్మ ఏందే ఉన్నాయా అన్నట్లు వ్యాపృతమివ తజ్ఞేయం. ఆ పరమాత్మ అలా ఉన్నది ఇత్యర్థః. దీనికో దృష్టాంతం చెప్పారు, ధ్యాయతీవ లీలాయతీవ
ఇది శృతే. ఇప్పుడు ధ్యానము చేస్తోంది. ధ్యానము చేయడం అంటే మనస్సు సంకల్పిస్తోంది అని అర్థం. అంటే ఏకాగ్రమై ఉన్నది, మనస్సు ఏకాగ్రముగా ఉన్నది, ధ్యానము చేస్తోంది. అయితే మనస్సు ధ్యానం చేస్తోంది, మనస్సులో ప్రకాశించే పరమాత్మ కూడా ధ్యానం చేస్తున్నాడు అనకూడదు. ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఫ్యాను తిరుగుతోంది. ఎలక్ట్రిసిటీ ఏమిటి? ఏమిటి ఎలక్ట్రిసిటీ? ఉన్నది కాదు, తిరుగుతున్నట్లుగా ఉన్నది. అర్థమైందా? తిరుగుతోంది అనకూడదు. మళ్ళీ చెప్తా, ఫ్యాను తిరుగుతోంది, ఎలక్ట్రిసిటీగా ఉన్నది. దీపం వెలుగుతోంది, ఎలక్ట్రిసిటీ వెలుగుతున్నట్లుగా ఉన్నది. హీటర్ వేడి చేస్తోంది, ఎలక్ట్రిసిటీ వేడి చేస్తున్నట్లుగా ఉన్నది. అర్థమైందండి? తెలిసిందా? తెలియలేదా? తెలిసింది, గుడ్. ఇప్పుడు చెప్పండి, మనస్సు ధ్యానం చేస్తోంది, పరమాత్మ అట్లుగా ఉన్నది. ధ్యాయతీవా, ఓకే. మనస్సు ఆందోళనగా ఉన్నది, పరమాత్మ ఆందోళనగా ఉన్నట్లుగా ఉన్నది. లేలాయతీవా అని శృతి, బృహదారణ్యక శృతి. ఆ శృతి అర్థమైతే మీకు ఆత్మతత్వం అర్థమైపోయినట్టే. దీన్ని నేను ఇంకో భాష మార్చి చెప్తా చూడండి. ఆందోళన ఉన్నా ప్రశాంతంగా ఉన్నా మనస్సే, పరమాత్మ కానే కాదు. పరమాత్మ ఆందోళనగాను ఉండదు, ప్రశాంతంగాను ఉండదు. ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది ఎలాగంటే, చంద్రుడు నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు మురికిగా ఉంటే బింబం, ప్రతిబింబం కూడా మురికిగా ఉంటుంది. అంటే వెలవెలబోతూ ఉంటుంది. నీరు కదిలితే ప్రతిబింబం కూడా కదులుతుంది, కదులుతున్నట్టు కనబడుతుంది. కానీ చంద్రుడు కదలదు. అదేవిధంగా పరమాత్మ మనస్సులో ప్రకాశిస్తూ, ఆ మనస్సు ఏకాగ్రమైనప్పుడు పరమాత్మ ఏకాగ్రమైపోయినట్టుగా ఉంటుంది. ధ్యాయతీవ, ఆ మనస్సు చంచలంగా ఉన్నప్పుడు ఉంటుంది. లేలాయతీవ ఇది శృతే. దీనికి ప్రాక్టికల్ ఏంటంటే అప్లికేషను, మీ మనస్సు ఎప్పుడైనా ఆందోళనగా ఉన్నట్లయితే మీరేం చేస్తారంటే ఆ మనస్సుని సాక్షిగా దర్శించండి. యూ వాచ్ ది మైండ్. ఎలాగని అడగద్దు, చేయడమే, ఇంకే హౌ అంటూ ఏమీ లేదు. యూ వాచ్ ది మైండ్. ఎప్పుడైతే మీరు మైండ్ని వాచ్ చేస్తారో మనస్సు ప్రశాంతమైపోతుంది. మనస్సే ప్రశాంతం అవుతుంది. నేను ప్రశాంతం అవడం అనే మాట లేదు. సాక్షికి ప్రశాంతత అనేది ఏమి లేదు. సాక్షి సాక్షియే, మనస్సు ప్రశాంతమవుతుంది. సాక్షి వాచ్ చేయకుండా ఐడెంటిఫై అయ్యాడు అనుకోండి, మనస్సు చంచలంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్రాక్టికల్ అప్లికేషన్. ఓకే. అయితే ఓ ప్రశ్న ఏమండి, పరమాత్మ ఈ పనులన్నిటినీ పరమాత్మ చేస్తున్నట్లుగా ఉన్నది అని మీరు మా చేత చెప్పించారే, ఎందుకు అలా ఎందుకు చెప్పాలి? పరమాత్మే చేస్తున్నాడు అని, అన్నీ పరమాత్మే చేస్తున్నాడు. లోకంలో కొంతమంది ఇలా అంటారు కూడా. అంటే నేను తప్పు పడుతున్నానని మీరు అనుకోద్దు, నేను తప్పు పడట్లేదు. నేను శాస్త్రాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ఒక ఆయన దేవాలయం కట్టాడు, కట్టి దేవుడు కట్టాడు, దేవుడు కట్టాడా, ఈ కట్టాడా, దేవుడు కట్టాడు. డాక్టర్ కూడా పనే కదా, మరి దేవుడు కట్టాడంటే ఏమిటి? దేవుడు కట్టాడంటే కరెక్ట్. సో ఇలాగంటి అజ్ఞానం కూడా ఉంటుంది లోకంలో. తర్వాత పూజ చేసాడు అనుకోండి, నేను పూజ చేశాను అన్నది కరెక్ట్, తప్ప దేవుడు చేశాడండి, దేవుడే చేశాడు. దేవుడు ఎందుకు చేస్తాడు పూజ? వీడు చేస్తాడు కదా. కాబట్టి అన్నీ దేవుడే చేస్తున్నాడు అని అనడం ఒక ఫ్యాషను. ఏమండి, దేవుడు ఏమీ చేయడు, అది సత్యం. అన్నింటికీ దేవుడు నెత్తి మీద తోసేయకూడదు. ఏమండి, ఈ ప్రసాదం చాలా బాగుందండి, దేవుడే చేయించుకున్నాడండి, ఆయన ప్రసాదం ఆయనే చేయించుకు, దేవుడు చేయించుకున్నాడా, వీడు కాదు చేస్తా, దేవుడు చే. గుడి బాగా కట్టారంటే దేవుడే కట్టించుకున్నాడండి, ఆయనకి పాపం గుడి కావాల్సి వచ్చింది,
నాలో ప్రవేశించేసి కట్టించుకున్నాడు అని ఇలాగ చెప్తారు. అది అలా చెప్తారు, అది కొంచెం అమాయకత్వం చేత అలా చెప్తారు. బహుశా భక్తిభావంతో కూడా అలా చెప్తూ ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ వాస్తవం అది వాస్తవం మాత్రం కాదండి. ఎందుకంటే దేవుడు ఏమీ చెయ్యడు. ఇక్కడ మన సిద్ధాంతం అది కదా. సో అవతారికి చూడండి, కస్మాత్ కారణాత్ నవ్యాపృతమేవా ఇది గృహ్యతే ఇత్యత ఆహా. ఇప్పుడు పరబ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ వ్యాపృతం ఇవా అని అంటున్నారేమిటి అంటే ఆ పనులన్నీ చేస్తున్నట్లుగా ఉన్నది అని కదా మీరు చెప్పారు. అలా ఎందుకు చెప్పడం? వ్యాపృతం ఏవా అని చెప్పేస్తే పోతుంది. అలాగే చెప్పేయకూడదా? కన్నుతో పరమాత్మ చూస్తున్నట్లుగా ఉన్నది. ఎందుకు ఈ డొంక తిరుగుడు? పరమాత్మ కళ్ళతో చూస్తోంది, చెవులతో వింటోంది, ముక్కులతో ఆఘ్రాణిస్తోంది, చేతులతో పనులు చేస్తోంది, కాళ్ళతో నడిచేస్తోంది, మనస్సుతో ధ్యానం చేసేస్తోంది అని చెప్పేచ్చుగా. ఇవా ఎందుకు? అలా ఎందుకు చెప్పకూడదు అన్నట్లయితే అలాంటి పొరపాటు మీరు చేయవద్దు అని చెప్పడం కోసం శృతి చెప్తోంది. ఏమని? సర్వేంద్రియ వివర్జితం సర్వకరణరహితం ఇత్యర్థః. సో అన్ని చేసి ఇవన్నీ మనం చేస్తూ ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు చేయిస్తున్నాడు అని అనకూడదు. సో సర్వకరణ వర్జ అనకూడదంటే ఒక రాంగ్ సెన్స్లో అనకూడదు, అనీ సెన్స్లో అనొచ్చు కూడా. అంచేత ఇవన్నీ చాలా క్రిటికల్గా ఉంటాయి. ఏ సెన్స్లో మీరు అంటున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నా యందు కర్తృత్వ భోక్తృత్వములు సుతరాము లేవు అనే ఉద్దేశంతో అంటున్నాను అంటే తప్పు కాదు, కరెక్ట్. కానీ చేసి ఇవన్నీ చేసి దేవుణ్ణి ఎత్తి మీద వేసేయటం అనే పద్ధతి మాత్రం తప్పు. సో అలా చేయకూడదు. ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ పరమాత్మయే ఇవన్నీ చేసేస్తున్నాడు, పరమాత్మయే చూసేస్తున్నాడు అని ఎందుకు చెప్పకూడదు? పరమాత్మయే చూసేస్తున్నాడు అన్నట్లయితే పరమాత్మకి కళ్ళు ఉండాలి అని చెప్పాలి. కానీ వాస్తవంలో పరమాత్మ యందు ఏ ఇంద్రియములు లేవు. సర్వేంద్రియ వివర్జితం సర్వకరణరహితం. పరమాత్మకు చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు చెవులు ఇవన్నీ ఉండవండి, పరమాత్మకు ఉండవు. మరి దేవుడు దేవుడికి మనం పూజలవి చేసేప్పుడు ఉన్నాయే అంటే మనము మన పూజ కోసం పెట్టుకున్నాము. ఉపాసన అంటారు, ఉపాసనార్థం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన. ఉపాసన చేయాలండి మీరు. నిర్గుణ పరబ్రహ్మని ఉపాసన చేయుట సంభవమే కాదు. ఏమంటే బంగారం పెట్టుకోవాలి, ఆ ఎక్స్ప్రెషన్ తెలుసు, పెట్టుకోవాలి. మీరు బంగారం పెట్టుకోండమ్మా, నేను 100 తులాలు బంగారం ఇస్తాను మీరు పెట్టుకోండి. కానీ పెట్టుకోవద్దు, మనం పెట్టుకోవద్దు, తలకి పెట్టుకోవద్దు, చేతులు పెట్టుకోవద్దు, తలకి పెట్టుకోవద్దు, అంటే ఎదుర్కొంటాను పెట్టుకోవాలి. ఈశ్వరుడికి ధూపమని అన్నారనుకోండి, ఆఘ్రాపయామి ఆ అన్నది ఉపసర్గ. ఘ్రా ధాతువు, పా ప్రత్యయం, యా నిత్యు కలుస్తే దాంట్లో అంటే పరమేశ్వరునకు గంధమును ధూపమును ఆఘ్రాణించేట్లా చేస్తున్నాను. ఆఘ్రాణించేట్లా నేను చేస్తున్నాను అంటే మరి ఆయన ఆఘ్రాణించాలంటే ఆయనకు ముక్కు ఉండాలా? కాబట్టి ముక్కు పెట్టండి. సంగీతాన్ని వినిశ్రావయాని, ఋగ్వేద పారాయణ అవధారయ, ఋగ్వేదం చెప్తాం మీరు వినండి. ఈశ్వర నైవేద్యం ఆయన నోరు పెట్టండి, జిఫ్ పెట్టండి, అన్నీ పెట్టండి. పూజ కోసం పెట్టుకున్నవే తప్ప యథార్థంగా ఉన్నదని కాదు, యథార్థంగా ఉండవు.
నిజంగా ఐఎమ్ నాట్ జోకింగ్. అందరూ నవ్వుతారు కూడా. స్వామీజీ ఏమన్నారంటే జగింద్రియం చిన్న ఉన్నట్లయితే ఓడోమాస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దోమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఈ ఇంద్రియములు యథార్థంగా పరమాత్మ ముందు ఉండవు. ఏమంటే ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్లు బల్బులు హీటర్లు ఇవన్నీ ఎలక్ట్రిసిటీకి ఉంటాయా? ఉండవు. సర్వకరణ వర్జితం ఇత్యర్థః. అతః న కరణ వ్యాపారై వ్యాపృతం తజ్ఞేయం. కాబట్టి ఇంద్రియముల యొక్క వ్యాపారములు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారములు ఇంద్రియములకు పరిమితమై ఉంటాయే తప్ప ఇవన్నీ వెళ్ళిపోయి పరమాత్మకు కూడా అంటేసుకుని ఆయన అలాగా ఇంకా ఖాళీ లేకుండా విశ్రాంతి లేకుండా అలా ఎప్పుడూ చూసేస్తూనే ఉండాలి. కొని వీడు పడుకున్నా వాడెవడో చూస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మకి ఇంకా పడుకోవడం ఉండదు, కన్ను ముయ్యడం ఉండదు, ఎప్పుడూ చూసేస్తూనే ఉంటాడు. అలాగా అనుకోకూడదు. కాబట్టి ఎక్కడైనా ఎవళ్ళైనా చూస్తే అది పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే చూస్తున్నారు. కానీ పరమాత్మకంటూ స్వయంగా కళ్ళు ఉండవు, చూడడం అనే వ్యాపారము కూడా ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఇక్కడ. మనం చెప్తున్నది చూడడము వినడము పట్టుకొనుట నడచుట సంకల్పించుట అది వాటి వెనుక నుండే చేతులు అని ప్రతి పాయింట్. ఇప్పుడు అదేవిధంగా కొన్ని చోట్ల ఫ్యాన్లు తిరిగితే కొన్ని చోట్ల తిరగవు. ఈ తిరగడము తిరగకపోవడము ఇది ముఖ్యం కాదు, ఎలక్ట్రిసిటీ. ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు. లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు, లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు నైవేద్యం చైతన్యం ముఖ్యం. మూలమునందుండే పరమాత్మ ప్రధాన ప్రధానంగా ఫైస్ రూపజ్ఞానము నాటి కంటెంట్ ఆఫ్ నాటి వాట్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ టేస్ట్ బర్డ్స్ రసజ్ఞానము నాట్ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు. ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్వేంద్రియం. చెప్పకపోతే మీ మనస్సు దాని మీదకి వెళ్ళదు. మీరు ఎలా తెలిసి అతనే దేవుడు చూస్తున్నాడు, నడుస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చేతులతో పట్టుకుంటున్నాడు, వడలు తింటున్నాడు, లడ్డు ఇలాగ మొదలెట్టాల్సి వస్తుంది. అంచేతనే సర్వేంద్రియ గుణాభాసం అని అధ్యారోపణ చేసేసి
సర్వేంద్రియ వివర్జితం అని అపవాది చేసేయాల్సి ఉంటుంది. అపవాది చేయకపోతే మీరు మిస్టేక్లో పడిపోయే ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. చూడండి, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, బుద్ధి, మనస్సు, వీటన్నిటి యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఆ చైతన్యమునందే ప్రకాశిస్తున్నది అని చెప్పి మొత్తం కంటెంట్ ఇవి ఐదు, అవి ఐదు, అవి రెండు, ఈ పన్నెండు వాటి వ్యాపారములు, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవి ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే ముఖ్యము అని చెప్పడం కోసం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. దీని మీద ఇంకో చర్చ. యస్సు అయం మంత్ర, ఓ మంత్రం ఒకటి ఉంది, దీని మాట ఏమిటి అని ఓ చర్చ ఒకటి లేవనెత్తుతున్నారు. ఈ మంత్రం శ్వేతాశ్వతరోపనిషత్తులోంచి వచ్చింది. అపాని పాదో జవనోగ్రహీత పశ్యత్యచక్షుస్సశృణోత్యకర్ణ ఇత్యాది. శంకరులు ఇందాక నేను లేవనెత్తిన ఇష్యూ ఒకటి ఉంది, అదే లేవనెత్తుతున్నాను. లోకంలో అది ఏమిటే చేసేదని అంటారు కదా, మరి దాని మాట ఏమిటి? మంత్రం కూడా అలా అంటూ ఉంది. పైగా లోకంలో అన్నం ఎలాగో అంటారు, మంత్రం అలా లోకంలో అలా ఎందుకంటారంటే ఒక రకమైన భక్తిభావంతో అనేవాళ్ళు కొంతమంది, కొంత అతి తెలివితేటలతో అనేవాళ్ళు కొంతమంది. మొత్తానికి ఎలా అన్నా అంటారు, లోకంలో భక్తిభావంతో అన్న కేసే తీసుకోండి, అతి తెలివితేటలు పక్కన వచ్చండి, భక్తిభావంతో అంటారు. ఏ పైగా మంత్రం కూడా అంటుంది, ఏమంటుంది మంత్రం? పరమాత్మ సహ, అంటే ఆ పరమాత్మ అపాని చేసుకుంటుంది. కేవలం ముందేమో తల మాత్రమే ఉన్నవాడని అనుకుంటుంది. పనులన్నీ పరమాత్మ చేస్తున్నాడు అంటే సర్వేంద్రియోపాధి గుణానుగుణ్య భజన శక్తిమత్ తజ్ఞేయం ఇత్యేవం ప్రదర్శనార్థః నతు సాక్షాదేవ జవనాది క్రియావత్వ ప్రదర్శనార్థః. చాలా చక్కగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన భాష్యం. మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఎలక్ట్రిసిటీ గిరగిర తిరిగేస్తోంది, బల్బులో బ్రహ్మాండంగా గొప్పగా వెలిగేస్తోంది అని చెప్పారనుకోండి అక్కడ, అని ఒకవేళ అలా అన్నారనుకోండి, చూడండి ఎలక్ట్రిసిటీ ఎలా తిరిగేస్తుందో ఎలా వెలిగేస్తుందో అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే నిజంగా ఎలక్ట్రిసిటీ తిరిగేస్తుందని కాదు. దాని అర్థం ఏంటంటే తిరిగేటువంటి యంత్రం ఉపాధి, ఆ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ ప్రవేశించగానే అది ఆ ఎలక్ట్రిసిటీ ఆ యంత్రము యొక్క లక్షణమునకు తగ్గట్టుగా శక్తిని ప్రకటిస్తుంది. అటువంటి ఆ రకంగా, అంటే ఆ యంత్రానికి ఏ ఫంక్షన్ ఉందో, ఏ వ్యాపారం ఉందో, ఆ వ్యాపారానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకునేటువంటి సామర్థ్యం ఎలక్ట్రిసిటీకి ఉంది. సపోజ్ ఎలక్ట్రిసిటీ బల్బులోకి వెళ్ళి తిరగడం ప్రారంభించింది అనుకోండి, ఏమవుతుందో బల్బు పగిలి కూర్చుంది. ఫ్యాన్లోకి వెళ్ళి వెలగడం ప్రారంభించింది అనుకోండి, ఆ ఫ్యాన్ కొంత కాలిపోతుంది.
అలా చేయదు ఎలక్ట్రిసిటీ. బల్బులోకి వెళ్ళినప్పుడు ఆ బల్బు యొక్క ఫంక్షన్ ఏమిటి? వెలగడం. దానికి తగ్గట్టుగానే ప్రకటమవుతుంది. ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు తిరగడం దాని ఫంక్షను, దానికి తగ్గట్టుగానే ప్రకటమవుతుంది. అటువంటి మహాశక్తి ఆ ఎలక్ట్రిసిటీ ఉంది. అదేవిధంగా ఈ మంత్రం యొక్క తాత్పర్యం చేతుల్లోకి వెళ్ళినప్పుడు పట్టేసుకునేట్లాగా ప్రవర్తించడానికి కావలసిన సామర్థ్యం ఆ పరమాత్మ యొక్క శక్తికి గలదు. కానీ అదే పరమాత్మ యొక్క శక్తి కాళ్ళలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంక పట్టుకోవడానికి మాట పక్కన పెట్టేసి పరిగెత్తేయటం అనేటువంటి శక్తికి తగ్గట్టుగా ప్రకటమవుతుంది. అదే పరమాత్మ బుద్ధిలోకి వెళ్ళినప్పుడు పరిగెత్తడము కాదు, పట్టుకోవడము కాదు, నిశ్చయము చేయుట అనే విధంగా ఆ శక్తి ఆ రూపంగా అక్కడ ప్రకటమవుతుంది. అంటే వాటికి తగ్గట్టు అనురూపముగా అంతే తప్ప అని చెప్పడం కోసం ఆ మంత్రం అలా తెలిసిందండి ఆ మంత్రం. సరే నాయకు దీనికి ఇంకో కైత్రి ఆరణ్యకం నుంచి కోట్ చేస్తూ చెప్తున్నారు. ఇది మళ్ళీ క్లాసులో ఒకసారి ఈ ప్రసంగాన్ని రీక్యాప్ చేసి ఆ తర్వాత వాక్యాన్ని మనం చేస్తున్నాము. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.